విశాఖ జిల్లా ముంచగిప్పు మండలం దారిల గ్రామ పంచాయతీలో ఇప్పటికే దేశంలో కరోనా రెండో ఫేజ్ పరుగులు తీస్తుంటే ఇంకో పక్క గిరిజన ప్రాంతంలో అకాడమిక్ సీజన్ కావడంతో టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులకు అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా గ్రామంలో గన్నెడ దారిలో మలేరియా స్ప్రేయింగ్ పిచికారిని మొదలుపెట్టామని సర్పంచ్ తెలియజేశారు. దేశంలో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు, అనేక మంది దేశంలో మరణిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు ఎపిడెమిక్ సీజన్ గిరిజన ప్రాంతంలో కావస్తుంది. ఎపిడెమిక్ సీజన్ లో దగ్గు, జలుబు, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు గిరిజన ప్రాంతంలోనే వస్తుంటాయి. అందుకనే ముందు జాగ్రత్త చర్యగా దారిల పంచాయతీలో ఈ రోజు ఇంతకు ముందు గన్నెడ గ్రామంలో మలేరియా పిచ్చకరి కార్యక్రమం చేయడం జరిగింది. దారిల పంచాయతీ వ్యాప్తంగా కూడా మరి ఈ రోజు మొదలుపెట్టి ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి మురుగు కాలువల్లో వెళ్లి ప్రతి ఇంటి లోపల కూడా మలేరియా పిచ్చకరి ఏదైతే ఉందో ఇది చేయడం వల్ల భవిష్యత్తులో మలేరియాని అరికట్టడానికి అవకాశం ఉంటదని ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని అలాగే కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వేడి వస్తువులే తినాలని వేడి నీళ్ళే తాగాలని ప్రజా ఆరోగ్యం కోసం ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను పిలుపిస్తున్నాను.